వెల్కమ్ టు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఆయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వచ్చేసి స్టెరిలైజర్ స్టీమ్ స్టెరిలైజర్ ఈ స్టీమ్ స్టెర్లైజర్ అనేది హాస్పిటల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఒక సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు వాడే ఇన్స్ట్రుమెంట్స్ని స్టెరిలైజర్లో స్టోరేజ్ చేస్తారు ఈ స్టెరిలైజర్లో ఈ స్టీమ్ అనేది ఆవిరితోటి టెంపరేచర్ని దాంట్లో వేడి లాంటిది అని పుట్టించి ఆవిరిని పుట్టించి దాంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు ప్రవేశించకుండా ఆ ఇన్స్ట్రుమెంట్ని ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్టెరిలైజర్ స్టీమ్ అనేది యూజ్ అవుతుంది ఈ స్టెరిలైజర్ స్టీమ్ స్టీమ్ అనేది ఒక కండిషన్గా ఎయిర్ అనేది దానిలోకి కావాల్సినంత స్థలాల్లోకి ఆ వాతావరణకు అనుకూలంగా ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్లకి పంపుతుంది దాంతో కరెక్ట్ అయిన టెంపరేచర్ ఫారెన్సిక్ డిగ్రీస్ సెల్సియస్ తోటి ఈ స్టీమ్ స్టెర్లై స్టెరిలైజర్ అనేది ఇది టెంపరేచర్కి అనుకూలంగా ఆ ఇన్స్ట్రుమెంట్లు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇది ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి నెక్స్ట్ వచ్చేసి ప్రొఫోఫాల్ ప్రొఫోఫాల్ని మనం అందరం కొన్ని మూవీస్లో కూడా చూస్తున్నాం ఈ ప్రొఫోఫాల్ అనేది మార్కెట్లో డిప్రివన్ అనే ప్రోడక్ట్ తోడి దొరుకుతుంది డిప్రీవన్ అనే ప్రోడక్ట్ తోడి దొరుకుతుంది దీనిని ఎందుకు యూజ్ చేస్తారంటే గర్భంతో ఉన్న ఒక మహిళకి ఆ మహిళకి నొప్పి తెలియకపోవడానికి ఇంకా ఆర్ట్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే హైపర్ టెన్షన్గా అయ్యి గుండె నొప్పి లాంటి అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇంకా చాలా వరకు ఈ ప్రొఫోఫాల్ అనేది మత్తు కోసం వాడుతుంటారు ఈ మత్తు ఇవ్వడంతో మన బ్రెయిన్లో ఉన్న అన్ని విషయాలు మర్చిపోతాం దీని ద్వారా మూర్ఛ రోగం అంటే సో అంటే మూర్ఛ రోగం సొమ్మ రోగం ఇంకా కొంతమందికి పిడ్స్ లాంటివి వస్తుంటాయి కదా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రోఫోఫాల్ అనేది ఒక మత్తు మందులాగా యూజ్ అవుతుంది ఇది ఎక్కువగా మెడికల్ డాక్టర్స్కి మాత్రమే ప్రొవైడ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి ఎవరైనా బయటి వాళ్ళు దీన్ని వాడితే వాళ్ళు ఎలాగైనా దొరికేస్తారు ఏదైనా సర్జరీ చేసేటప్పుడు మత్తుగా యూజ్ చేయడానికి ఈ ప్రొఫోఫాల్ అనేది ఒక మత్తు మందులా వాడడం జరుగుతుంది ఏ ఆపరేషన్కైనా ప్రొఫోఫాల్ అనేది కొంతవరకు వాడతారు అప్పుడు మెడికేషన్ తర్వాత ఆ ఆపరేషన్ చేస్తున్న టైంలో పెయిన్ తెలవకుండా ఆ పేషెంట్కి ఈ ప్రొఫోఫాల్ మెడిసిన్ అనేది చేస్తుంది ఈ విధంగా ప్రొఫోఫాల్ అనేది ఇందుకు యూస్ చేస్తారని తెలుసుకోవచ్చు చాలా వరకు దీనిని మార్కెటింగ్లో డాక్టర్స్ మాత్రమే వాడుతూ ఉంటారు ఇతరులు ఎవరైనా దీన్ని వాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళ విన చాలా వరకు కేసులు అంటే ఎంక్వైరీస్ ఉంటాయి ఇంకా వారు డాక్టర్ సర్టిఫికేట్ పొందినట్టు ఎంబీబీఎస్ అయి ఉండాలి సర్జన్ అయి ఉండాలి కొంతమంది క్రిమినల్స్ వీటిని ఇల్లీగల్ మార్కెట్లో కొనుక్కుంటారు అయినా కానీ దొరికిస్తారు నెక్స్ట్ వచ్చేసి కారిగన్ ఈవెంట్ కారిగన్ ఈవెంట్ కారిగన్ అనేది ఈ ఈవెంట్ అనే ఈవెంట్ అంటే ఒక కార్యక్రమం అయితే సన్లో జరిగే సోలార్ సిస్టంలో జరిగే సైక్లిక్ అనేది ఏర్పడతాయిగా అవిట్లో ఈవెంట్ ఆ ఈవెంట్ వల్ల జియో మ్యాగ్నెటిక్ స్ట్రోమ్ అనేది ఏర్పడుతుంది జియో అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ అంటే ఎర్త్ యొక్క ఆకర్షణ స్ట్రోమ్ అంటే ఒక పిడుగు లాంటి ఉరుముడు శబ్దం లాంటివి చేయడం అది జరగడం వల్ల సోలార్ సైక్లిక్ అనేది చాలా వరకు ఒక పేలుడు పదార్థంగా మారి దాని నుంచి సూర్యుడు సోలార్ సిస్టమ్ నుంచి ఉరుములాగా ఏర్పడి సోలార్ సిస్టమ్ అనేది బ్రేక్ అవ్వడం సోలార్ సిస్టమ్ బ్రేక్ అయితే మనకు శాటిలైట్ నుంచి కావాల్సిన కమ్యూనికేషన్స్ బ్రాడ్కాస్టింగ్ జరిగాయి అంతేకాకుండా కొన్ని వర్క్స్ సోలార్తో డిపెండ్ అయి ఉంటాయి అంటే కొన్ని జీవాలు ప్రాణులు అన్ని సోలార్ సిస్టమ్ అనేది డిపెండ్ అయి ఉంటాయి సోలార్ సిస్టంలో ఏదైనా డ్యామేజ్ ఏర్పడంతో దానివల్ల అనేకమైన ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకసారి సోలార్ స్టోమ్ అనేది ఈ భూమి ఆకర్షణ శక్తిని అంటే స్టోమ్స్ని ఏర్పాటు చేసేట్లా చేస్తే ఎలక్ట్రిసిటీ లాంటిది కూడా రాదు అంటే పనిచేయవు ఆ సబ్స్టేషన్లు అన్నీ ఖరాబ్ అవుతాయి దానితోటి ఎలక్ట్రానిక్ అనే వస్తువు కూడా ఏది పనికిరాకుండా అవుతుంది ఈ సోలార్ స్ట్రోమ్ జరుగుతే సోలార్ స్ట్రోమ్ జరిగితే అంతేకాకుండా కొన్ని జీవరాశులకు కూడా ప్రాణ సంకేతాలు ఉంటాయి అందుకే దీనిని సోలార్ స్టోమ్ని టూ థౌజండ్ టువెల్లో రెండు వేల పన్నెండు మూవీ లాగా కొన్ని సినిమాలు కూడా చూపించడం జరిగింది కానీ అందులో భూకంపం లాంటివి చూపెట్టారు మ్యాక్సిమమ్ ఈ స్టో సోలార్ స్ట్రోమ్ అనేది జరగదు జరిగే అవకాశాలు ఎప్పుడు అంటే గ్లోబల్ కండిషన్ ఓజోన్ లేయర్ ఇంకా కొన్ని బ్లాక్ హోల్ లాంటి విధ్వంసాలు అంటే స్పేస్లో జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఈ సోలార్ స్ట్రోమ్ అనేది మామూలుగా అయితే ఇంతవరకు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో తర్వాత దాని తర్వాత ఎక్కువ కానివ్వండి ఇన్ కేస్ ఫ్యూచర్లో మనుషులు వాడుతున్న అనేకమైనటి చెత్త చెత్త పనుల వల్ల స్మోక్ వల్ల ఇంకా ధ్వని శబ్దాల వల్ల అనేకమైన పొల్యూషన్ల వల్ల ఈ ఓజోన్ లేయర్ దెబ్బతిని ఈ సోలార్ స్ట్రోమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ ఆస్ట్రోనమర్స్ ఇంకా కొంతమంది సొసైటీస్ అంటే స్పేస్ గురించి దాంట్లో వర్క్ చేసే వ్యక్తులు దీని గురించి ఫ్యూచర్లో టెన్ ఇయర్స్లో ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయని కొన్ని వార్తలు కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ క్యారిగన్ ఈవెంట్ జరగకుండా ఉండాలంటే మెయిన్గా నేచర్ ఫీస్ ఉండాలి నేచర్ ఫీస్ ఉంటే ఈ స్ట్రోమ్స్ ఇవి జరగా ఈ స్పేస్కి భూమికి ఎర్త్కి సన్కి చాలా రిలేటివ్ కనెక్షన్ ఏంటి అంటే లైట్ అండ్ లైట్ లైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కసారి సూర్యుడి ప్రభావం భూమి మీద తగ్గిపోతే ఎలక్ట్రిసిటీ కండిషన్స్ కూడా తగ్గిపోతాయి ఎందుకంటే సూర్య సూర్యకిరణాలతోటి ఒక వస్తువు తేజవంతమవుతుంది అంటే ప్రకాశించుతుంది దాంట్లో వేడి అనేది ఉంటుంది ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్కి కిరణాల నుంచి శక్తి అనేది వెళ్ళిపోతే ఆ ఆబ్జెక్ట్ నిష్కృతం అంటే పనికిరానిది అలాగనే ఈ నిష్కృతం అనేది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేటి చర్య అనేది జరగదు దాంతో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి పనిచేయవు దాంతో ఈ అనేకమైన జీవ పరిమాణాలకు వినాశనాలకు ఈ సోలార్ స్టోమ్ ఈ కారు కానీ ఈవెంట్ కారకమవుతుంది సో చాలామంది వాతావరణం గురించి చదివిన వారు ఎన్విరాన్మెంటల్ గురించి పర్టికులర్గా రీసెర్చ్ చేసే అస్ట్రోనామర్స్ ఇంకా అట్మాస్ఫియర్ గురించి చదివిన వాళ్ళు వీళ్ళందరికీ దీని గురించి ఎక్కువ తెలుసు సో వీలైనంత వరకు మీకు నచ్చిన ట్రీస్ ఎంచుకుంటారో మీకు నచ్చిన నేచర్ని క్రియేట్ చేస్తారో దాన్ని ఒక కలుషితం లేకుండా క్రియేట్ చేయండి అప్పుడే ఆల్ పాజిటివ్ రెస్పాన్స్తో ఆల్ పాజిటివ్ ఇది దీని గురించి ఇంకోటి వచ్చే సీరాగడ్ హాస్పిటల్ ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని ప్రాంతంలో ఉంది ఇది దీని గురించి చెప్పాలంటే ఇక్కడ మొట్టమొదటి మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో పారిశ్రమలు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడంలో ఇక్కడ వాడతారు ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఆ విధంగా నిర్మాణం జరిగింది ఇక్కడ చూడడానికి వైద్యం అనేది మానసిక వాళ్ళు మదర్ తెరీసా ఫౌండేషన్ వాళ్ళు మానసిక రోగులని ఇక్కడ చూసుకుంటారు వీళ్ళకి చాలా వరకు పిచ్చి పట్టినవారు ఇంకా మెంటల్ డిసార్డర్ వీళ్ళు ఈ ప్రభుత్వ హాస్పిటల్తో మానసిక వ్యాధిని వీళ్లకు ట్రీట్ చేయడానికి డాక్టర్స్ ఇక్కడ వాళ్ళ కోసం పర్టికులర్గా ట్రైనింగ్ ఇస్తుంటారు అయితే దయచేసి మీకు ఎప్పుడన్నా మీరు పిచ్చి పిచ్చిగా చేస్తే మీలో ఎంత బాధ ఉంటుందో తెలో కానీ మెంటల్ పేషెంట్స్కి ఇలా చాలా వరకు బాధ ఇస్తుంది ఎప్పుడైనా ఆన్లైన్లో ఇలా అనడం వల్ల ఆ ఎర్రగడ్డలో ఉన్నట్టు చాలా వరకు డాక్టర్స్ చాలా వరకు ఉంటారు సో దయచేసి మెంటల్ పేషెంట్స్ని ఎప్పుడు అని సోషల్ మీడియాలో మెన్షన్ చేయొద్దని కోరుకుంటాను ఎందుకంటే నేను అంటే నువ్వు పడవు అలాగనే వాళ్ళు పిచ్చోడన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు వాళ్ళ ఏజ్ వాళ్ళ పేరు వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు వాళ్ళ జీవన విధానం అంటే ఏంటిదో తెలియదు అలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో వాళ్ళని ఆ పేరుతో పిలవడం వాళ్ళని అలా అనడం చాలా వరకు తప్పు ఇది మెంటల్ డాక్టర్స్ చాలా వరకు కొన్ని న్యూస్లో కూడా చెప్తూ ఉంటారు సో దయచేసి మీరు మానసిక రోగులని కావలసినంత వరకు మీకు నచ్చినంత వరకు మీకు డబ్బు ఉంటే డబ్బుని సాగించాలి ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్